ముఖ్య గమనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం హాయ్ అండి ఈరోజు మనం విజయవాడ తాడిగడప ఏరియాలో ఉన్నాం ఇక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది సో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్ సేల్కు ఉంది అంటే సింగిల్ పోర్షన్ సేల్కు ఉందనమాట ఫస్ట్ ఫ్లోర్లో సో కింద గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్ అలాగే ఉంటుంది నేను మీకు రెఫరెన్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపిస్తాను సో ఫస్ట్ అయితే చూసేయండి బయటంతా కూడా మనకి వాల్ అంతా నీట్గా ఈ విధంగా టైల్స్ అయితే వేసున్నాయండి ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందన్నమాట సో ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇటు చూసుకుంటే మనకి ఉత్తరం వైపు సందిచ్చారండి అండ్ కామన్ బాత్రూమ్ కూడా ఇటే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ టోటల్గా మనకిది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సో బయటంతా కూడా గోడకి టైల్ చేస్తారు నీట్గా ఉంది అండ్ ఈ గుమ్మము విండో అండ్ డోర్ మొత్తం అంతా కూడా కంప్లీట్గా మనకి టేక్ అయితే ఇస్తారండి నీట్గా పాలిష్ అది పెట్టి అప్ చెప్తారు అండ్ మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే ఇది హాల్ అండి ఎల్ షేప్ హాల్ వస్తుంది టూ బెడ్రూమ్స్ కిచెన్ వాష్ ఏరియా ఇవన్నీ ఉంటాయి మనకి సో మనం అయితే హాల్లో ఉన్నాము అండ్ ఉత్తరం పక్క కూడా మనకి తలుపు అయితే ఉందండి తూర్పు ఫేసింగ్ లోంచి లోపలికి ఎంటర్ అయ్యాము మనం సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోర్ అంతా కూడా నీట్గా మార్బుల్స్ ఇచ్చేశారు అండ్ లోపలంతా కూడా పెయింటింగ్ చేశారు అండ్ సీలింగ్ చూసుకున్నట్టయితే జిప్సం బోర్డు ఇచ్చేసారండి మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది మనకి మొత్తం ఫినిష్ చేసి ఇస్తారండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీవీ కబోర్డ్ అది ఉందండి సో ఇక్కడ టీవీ కబోర్డు లోపల పెయింటింగ్స్ అన్నీ అయిపోయినాయి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ అన్నీ రెడీ ఇక్కడ కిచెన్ నుంచి మనకి ఒక చిన్న ఓపెన్ టైప్లో ఇచ్చారండి సో సీలింగ్ చూడొచ్చు మొత్తం ఫినిషింగ్ అంతా చాలా బాగుంది నీట్గా ఉంది అండ్ నెక్స్ట్ మనం కిచెన్ ఏరియా చూద్దాము సో కిచెన్లోకి ఎంటర్ అయ్యాము ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి లోపల వాల్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు కిచెన్ టైల్స్ అయితే ఇచ్చారు నీట్గా పైనంతా కూడా మనకి ఈ అటకది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రనైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇటు సైడ్ మనకి సింక్ అది ప్రొవైడ్ చేశారండి సో టోటల్గా ఇది మనకి కిచెన్ ఏరియా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము సో కిచెన్ స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమే ఉందండి లోపల స్పేస్ అది చూడొచ్చు మీరు పెయింటింగ్ అయిపోయింది ఫ్లోరింగ్ సీలింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి నూట ఇరవై ఐదు గజాలన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో మనకి సేల్క్ ఉంది సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇది సూట్ టైప్ కమోడ్ అది ప్రొవైడ్ చేశారండి సో చూడొచ్చు అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి సో నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము లోపల డోర్స్ కూడా చూడొచ్చు స్ట్రాంగ్ ఇచ్చారు సీలింగ్ కానీ పెయింటింగ్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో ఇండిపెండెంట్ హౌస్ చూసే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్లో ఒక ఫ్లోర్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోరు సో ఇదంతా ఆల్రెడీ హాల్ ఏరియా మనం చూపిస్తాం ఎల్షేప్ హాల్ నెక్స్ట్ మనం బయట పక్క ఉన్నటువంటి వాష్ ఏరియా కానీ బాత్రూమ్ కానీ చూద్దాము సో మనకి ఇక్కడ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి టైల్స్ వేసి ఉన్నాయి కదా ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కామన్ బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ స్పేస్ అండి లోపలంతా టైల్స్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఫినిష్ అయిపోయినాయి మంచి స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి దీనికి సంబంధించిన వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ మా కాంటాక్ట్ చేయడానికి వాట్సాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో